No, no, vamos. Sasa, sasa. No. పరీక్షలు రద్దు అనేది ఎప్పుడైనా చేయొచ్చు కానీ పరీక్షలు రద్దు అనేది ఇది ఈ ప్రభుత్వం సెకండ్ ఆప్షన్గా పెడుతుంది మొట్టమొదటి ఆప్షన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు పెడితే పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నుంచి ఇదే దాని మీద ఉన్నాం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు సుప్రీంకోర్టుతో మరి వాళ్ళతోటి ఏమైనా వాళ్ళ సభలు కన్వీన్ చేయాలనే ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అఫిడవిట్ కూడా ఫైల్ చేయడం జరిగింది అంటే నేను ఒకటే అడుగుతాను లొకేషన్ ఆయనకు ముందే ఏమన్నా తెలుసా సుప్రీంకోర్టు ఈ విధంగా జడ్జిమెంట్ ఇస్తుందని మాకైతే తెలియదు మేమైతే మాత్రం చాలా సిన్సియర్గా మేము పరీక్ష పెట్టాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టుకి అఫిడవిట్లో కూడా ఇదిగో మేము పరీక్షలు ఈ టైంలో పెడతాం ఈ విధంగా పెడతాం కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో చేస్తూ పెడతామని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు వాళ్ళు అట్లా కాదు 10 రోజుల లోపల మీరు కంప్లీట్ చేయాలా 31 జూలై లోపల మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇవ్వాలన్నారు వాళ్ళు ఒక మొత్తం జాతీయ విధానం ఒకటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పోతా ఉన్నారు ఒక జాతీయ విధానం ముందే చేసేటంటే ముందే చెప్పింటే దాని ప్రకారమే పోయేవాళ్ళం మంది ముందు వరకు లేదు కదా కేంద్ర ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు పరీక్షలు పడాలి స్థానిక రాష్ట్రాలకు సంబంధించినటువంటి బోర్డుల పరిధిలోకి వచ్చింది అది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు వచ్చింది మరి రోగి ఇవ్వగలరు ఆయన ప్రైవేట్ విద్యా సంస్థలకు కార్పొరేట్ కాలేజీలకు వత్తాసు పలుకుతూ వారికి కొమ్ము కాస్తూ వారికి ముందే లీకులు ఇచ్చేస్తూ ఈ పోతాయని ఆయనకి ఏమైనా తెలిసిందేమో మరి సుప్రీంకోర్టులో ఉంచి ఆ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉందేమో మాకు తెలియదు కానీ ఈరోజు సుప్రీంకోర్టు వారి ఆదేశాలను శ్రద్ధాపహిస్తాం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మేము అన్ని వ్యవస్థలను గౌరవిస్తాం కాబట్టి ముఖ్యమంత్రి గారితో దీంట్లో సమావేశం జరిగింది మరి కోర్టులో మేము ఇచ్చినటువంటి అఫిడవిట్లో మరి 2 రోజుల పాటు విచారణ జరిగింది విచారణ జరిగిన తర్వాత ఇది వచ్చింది ఈరోజు లోకేష్ బాబుని రాజకీయం చేయాలని ఆయన ఒక రాజకీయ కుట్రతోటి ముఖ్యంగా విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తును ఫణంగా పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నాడు చాలా దురదృష్టకరం ఇంకా ఖచ్చితంగా ఈరోజు నేను ఒకటే చెప్తాను నాన్న ఆయన వాళ్ళు వాళ్ళందరూ మరి పోరాడారు వీళ్ళు పోరాడారని నేను విద్యాశాఖ మంత్రిగా నాకు ఎక్కడ ఎవరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు 78% నేను సర్వే తీసుకుంటే 78% విద్యార్థులు పరీక్షలు నాకు కావాలని కోరుకున్నారు వాళ్ళు కూడా అడిగారు పోస్ట్పోన్ చేయమని అడిగారు పోస్ట్పోన్ చేయండి ఇప్పుడు సమయం కాదు మేము అదే చెప్తున్నాం విద్యార్థుల ఆరోగ్య భద్రత ప్రధానమని మరి ఇవన్నీ ఆయన రాజకీయం చేస్తూ ఈ విధంగా మరి పిల్లల్ని పక్కదోవ పట్టిస్తూ ఈరోజు మరి ఏదేదో సాధించాలనుకుంటే అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం.